మూడు రోజుల నుంచి డాన్స్ క్లాస్కి వెళ్ళడం కుదరట్లేదే. మనసంతా ఏదోలా ఉంది. అక్క అక్క ఆ క్లాస్ ఉందక్క, పొద్దున్న నుంచి ఏం తినలేదు. రే అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా. జాయిన్ అయ్యానక్క, చైల్డ్ లేబర్ని తీసేశారు. తీసుకో. ఇంత చిన్న రూపాయితో ఇంత పెద్ద గుడి పెళ్ళాలని అంటుంది అక్క. అడుకుని అడుకుని బాగా ముదిరిపోయాడు వేధవా, తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆకలికి తెలివైనోడు లేనోడు ఏంటే. రారా నీకేమైనా కొని పెడతాను. అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావే. కూర్చో. ఏయ్ బేరో, నిన్ను వీడొకడు పడుకున్నాడు మెలుకున్నాడు తెలుసా చూద్దాం. ఏంట్రా ఇందాక నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతిలా చూస్తావు? సారీ సార్. ఏయ్ ఏం కావాలి? రేయ్ గివ్ రెస్పెక్ట్ టు ది కస్టమర్స్. ఏం కావాలి మేడం? కామన్ సెన్స్ లేదా? మెను కార్డ్ పట్రా. బలుప్పు అక్కర్లేదక్క, నేను చెప్తాను. ఓకే, వన్ క్రిస్పీ పిజ్జా, టెన్ క్రిస్ప్, వన్ చికెన్ హాట్ డాగ్, వన్ మష్రూమ్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్ అండ్ ఫ్రెష్ టమాటో, మెక్సికన్ గ్రీన్ వేవ్లా, చికెన్ శాండ్విచ్, బార్బెక్ చికెన్ విత్ రెడ్ పెప్పర్, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్, టూ జింజర్ చికెన్, వన్ చికెన్ బర్గర్, టూ చికెన్ రోల్స్ అండ్ వన్ డైట్ కోక్. అన్నా కోక్ ఎట్ రూమ్ టెంపరేచర్? ఏయ్ ఇవన్నీ తింటే బిల్లు తడిసి మోపుడు అవుద్ది. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బేరో. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా, వెళ్ళు. బాబా ముష్టదా. ఆకలేసి అన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క. నాది తప్పు, నువ్వు తింటూ ఉండు బాబు. నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. ఓకే. ఏరియరా ఇది? చుట్టుపక్కల అన్ని ఏరియాలో మనమేనా? కొట్టే. మరి మీ వాళ్ళందరూ ఎర్రా? బిజీగా అడుగుతున్నారన్నా. మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తే ఎలారా? అన్నా నేను చెప్పేది అర్థమవుతుందా? మేడం, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బేరర్. ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్. థాంక్స్ అక్క. నిన్ను నా దగ్గర అంత డబ్బు లేదు. ఏయ్ బిల్లు కట్టు, బోర్డర్ దాటు. సరే సరే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. నువ్వు వస్తావా? నేనే వస్తాను, ఆగు. దారిని పోయి వాడిని పట్టుకొని అది తింటావా ఇది తింటావా అని అడిగి ఛీ, నాకే బుద్ధి లేదు. ఏయ్ నా బండకేమండి, నీ బండ్లో రా. తప్పించుకుని పోదావనా? 4,000కే జంప్ అయిపోయిందని నిన్ను 10,000కు నమ్ముతానా? లుక్ లేకు, పద పద, టైం అవుతుంది, త్వరగా. అబ్బో 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 అబ్బో. ఏయ్ ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను, 4 రోజులు పడుతుంది. బండిదిగా. అరే వినేందర్ బండి ఆపు, మన అమ్మాయి గారు ఎవరో బండి మీద వెళ్తుందిరా, చూడరా. వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేయి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ బండి నీది కాదా? బన్నీ, నిన్ను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే. ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడ ఉంది. పర్లేదే బన్నీ. బన్నీ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లెవర్ శాంతి ఉంది, 1 వీక్ నుంచి నాతో మాట్లాడలేదురా. కొంచెం ఈ లెటర్ తీసుకెళ్తాను, బుక్ లో పెట్టువా ఒక్కసారి. ఎలా కనబడుతున్నారా నీకు? అది కాదురా, పనులు కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. నువ్వైతే నాగ్గా లెటర్ పెట్టేస్తారా? ప్లీజ్ రా మామా. అదిగో బ్లూ చూడిదారు, అదిగో అదిగో ప్లీజ్ రా. మన పార్టీయా? యా ఏంటే, థాంక్స్. హాయ్ కాంతమ్మా. లుక్, నీ డబ్బులు నీ మొహన్ కొట్టాను, ఇక నా జోలికి రా. ఓకే. మాటలు మాత్రం బాగా చెప్తావు, పిజ్జా మాత్రం తొక్కలా ఉంది. ఇవి నిన్నటిదా మొన్నటిదా? లుక్ మేడం, మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఏ మీలాగా ఏ కాదా? తినా ఎక్స్ట్రా. రే మామా టెన్షన్ పడక, పెళ్లి చేయడం కష్టం కానీ పెళ్ళి అప్పుడు అంతసేపు ఇందుకి పెళ్ళికొడు గారు రా. ఎవడో డీసీపీ అరవింద్ అండి. డీసీపీ అరవిందా? వదురా, వాడు అసలు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట. ఒరే మామా, నలుగురు కాలేజీ స్టూడెంట్స్ కొట్టినా తీసాం అనుకుంటున్నావా? ఆ డీసీపీ గన్నని పెన్న వాడతాడట. అరే మామా సూపర్ ఐడియా రా, ఆ డీసీపీకి ఏడ్స్ ఉందని చెప్దామా?
మీ అవుట్డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా? హలో సార్, డీసీపీ అరవిందా సార్? యా స్పీకింగ్. సార్, నా పేరు బన్నీ సార్. సార్, నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలవాలి సార్. అరే మామ, లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్ళి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా, ఎరా మావా, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీ. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా యదవా. ఇదంతా నీ వల్లే తెరుత్తుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ కాలి. నువ్వు సార్ ఫోన్ చేసింది? వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్ సార్? అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ ఆఫ్ కోర్స్. నేనే. ఏంటి విషయం సార్? అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు సార్. పెళ్ళి, ఈ పెళ్ళి జరగకూడదు సార్. వాట్? ఎందుకు జరగకూడదు? కమాన్ 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 టెల్ మీ టెల్ మీ. నా పెళ్ళి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో 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 నో, అసలు ఎందుకు అలాగన్నా? వై డిడ్ యు టెల్ మీ దాట్? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా, చెప్పు. కారణం ఉండాలి కదా, చెప్పు. నేను మధుమతి ఒకళ్ళొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్? ఓ షిట్ షిట్. హే హే, అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యు నో మై మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను, కానీ నువ్వు షిట్ షిట్. హే లుక్, నువ్వు ఏమైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. గో గో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నెక్స్ట్ డెలివరీ టైం అవుతుంది. ఓకే. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు, సరే ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే?